యూదా వారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 13 వచనములు. యెహోషాపాతు యూదా రాజ్యమును పాలించుటకు వచ్చినప్పుడు రాజ్యమంతటా దేవుని వాక్యమును ప్రజలకు బోధించుటకు పెద్దలైన లేవీయులను పంపించాడు. ఆ దేశమంతా అన్య బలిపీఠముల నుండి శుద్ధి చేయబడినట్లు చూచాడు. వాటి చుట్టూ పెరిగిన చెట్ల తోపులను కట్టించాడు. మనము కొన్ని సమయాలలో దేవుని ఆరాధనతో అన్యుల ఆరాధనకు సంబంధించిన వాటిని కలిపివేస్తాము. అన్య ఆరాధనతో కలుపుట చీకటిని తెచ్చుటయని అర్థము. పరిశుద్ధులకు ఇవ్వబడిన పరిశుద్ధమైన విశ్వాసము బైబిల్ బోధించు విశ్వాసమును మనము కలిగి ఉండలేము. ఆ విధమైన విశ్వాసము కొరకు ప్రయత్నించాలని మనము కోరబడుచున్నాము. యూదా పత్రిక 3వ వచనము, మన హృదయాలు నిజమైన విశ్వాసం మీద స్థాపించబడకుండా దురాత్మలు చూస్తుంటాయి. సమూహం యొక్క నాయకుడు మాటిమాటికి నూతనముగా ప్రభువును వెదుకుచూ ఉండవలసి ఉన్నాడు. ఈ విధముగా యెహోషాపాతు ప్రభువును వెదికినాడు. దేవుని రాజ్యంలో నీవు నిజముగా బాధ్యతలు తీసుకున్నట్లయితే మీ కుటుంబములలో దేవుడు సమృద్ధిగా బహుమానములు ఇవ్వబోచున్నాడు. కొంతమంది దేవుని రాజ్యము కొరకైన భారము వహించుటకు ఎంతో తీరిక లేని వారై ఉన్నారు. బోధించుటకు వారు ఇక్కడికి అక్కడికి పరిగెత్తవచ్చు. ఎందుకనగా ప్రాముఖ్యత కొరకైన ఒక సూక్ష్మమైన కోరిక అక్కడ ఉన్నది. అయితే ఆ విధమైన ఉత్సాహము త్వరలో తరిగిపోవును. మన ప్రార్థన జీవితమును కాపాడుకొనుట, దేవునితో సజీవమైన సంబంధముతో నిలిచి ఉండుట మన ప్రధానమైన పని అయి ఉన్నది. ప్రార్థించే మనుషులు శాసన సభలను పరిపాలించగలరు. దేవుని వెదుకు ప్రయత్నములో దేశమంతటిని యెహోషాపాతు ఐక్యపరిచాడు. నీవు నిజముగా ప్రభువును సేవించినప్పుడు నీవు ఎంతో విమర్శను ఎదుర్కొంటావు. దేవునికి మరియు ఆయన వాక్యమునకు యథార్థముగా నుండుము. నీవు అపజయం ఉందవు. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. మన నగరములోనికి దేవుడు ఆత్మీయ క్రైస్తవ్యమును పంపించునుగాక.